తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో నాలుగవ రోజైన గురువారం స్వామివారిని శ్రీకృష్ణుడి అలంకరణలో బాలాలయంలో సేవపై ఊరేగించారు. స్వామివారిని వజ్ర వైడూర్యాలతో రంగురంగుల పూలతో అలంకార సేవపై నయన మనోహరంగా తీర్చిదిద్దారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ, వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల నడుమ ప్రత్యేక పూజలతో స్వామివారి నాలుగవ రోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులకు వెన్న కృష్ణుడి అవతార విశిష్టతను తెలిపారు. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలతాడు పట్టుదట్టి సందిటి తాయెతులు సరిమూప గజ్జలు చిన్న కృష్ణానుననే చేరి కొలుదు. ఈ పద్యం వినని ఏ శిశువు ఉండదంటే అతిశయోక్తి లేదు. అవతారాలలో పూర్ణావతారాలు, పూర్ణతమావతారాలు, అంశావతారాలు అని మూడు రకాలు ఉన్నాయి. మూడు రకాల్లో ప్రధానమైనటువంటిది నారసింహం, ఆ తర్వాత రాముడు, ఆ తర్వాత కృష్ణుడు, ఇవన్నీ కూడా పూర్ణావతారాలు. లీలామనుష చేష్ట ద్వారా శైశవంలోనూ, యవ్వనంలోనూ, ప్రౌఢత్వంలోనూ, వృద్ధాప్యంలోనూ కూడా అఘటనాఘటన సామర్థ్యం వహించి శ్రీకృష్ణ పెరుమాడు అనగా ఖండన్ పెరుమాడు మనందరినీ ఆశీర్వదించడం కోసమే ఈ చిన్ని కృష్ణుడిగా మనకు దర్శనమిస్తున్నాడు. వెన్నముద్ద కృష్ణుడిగా, వెన్నముద్దలను ఆరాధిస్తున్న స్వామిగా మనం చూస్తున్నాము అనగా మనందరికీ ఆవహంతి విధన్వాన కుర్వాణ చీరమాత్మన అన్న వేద ప్రమాణాన్ని మనకి అనుగ్రహించడం కోసం స్వామి ఈ వెన్నముద్ద కృష్ణాలంకారంలో దర్శనమిస్తున్నారు. సేవించండి, తరించండి, స్వస్తి.